నమస్తే వెల్కమ్ టు దిక్సుచి రెండు వేల ఒకటిలో స్థాపించిన షాప్ట్ యానిమేషన్స్ సంస్థ మల్టీమీడియా గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్లలో అడ్వాన్స్డ్ ప్రొడక్షన్ ట్రైనింగ్ తో పాటు వంద శాతం ఉపాధి అవకాశాలు చూపిస్తున్నారు ఇప్పుడు వీరు యానిమేషన్ ప్రొడక్షన్ కంపెనీలలో ఇరవై సంవత్సరాలకు పైగా అనుభవం కలిగి త్రీడీ మాయా యానిమేషన్ మరియు గేమింగ్ ప్రాజెక్ట్స్ ను సూపర్ హెడ్ చేసిన శివనగేష్ అట్లగే నాగవంశీ వంటి సీనియర్ టెక్నికల్ టీమ్ సారథ్యంలో యానిమేషన్ ప్రొడక్షన్స్ హౌస్ను ఎస్టాబ్లిష్ చేసి సాధారణ బడ్జెట్లోనే త్రీడీ గేమింగ్ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు ప్రొడక్షన్ కంపెనీలకు రిక్వైర్మెంట్స్ ను దృష్టిలో ఉంచుకుని ఇండస్ట్రీ అవసరాలకు కావలసిన స్పెషలైజ్డ్ కోర్సులతో ట్రైనింగ్ ఇస్తున్నారు ఇప్పుడు షాఫ్ట్ యానిమేషన్స్ వారి విజువల్స్ ఒకసారి చూద్దాం ఆఫ్ మీడియా గత సంవత్సరాలుగా విజయ పథంలో దూసుకుపోతున్న షాఫ్ట్ యానిమేషన్ స్టూడియో సంస్థ లక్ష్యం మల్టీమీడియా గ్రాఫిక్స్ లో అనుభవ్ఞులైన ప్రొడక్షన్ నిపుణుల ట్రైనింగ్ తో అత్యుత్తమ నాణ్యత కలిగిన శిక్షణ అందించడంతో పాటు హండ్రెడ్ పర్సెంట్ ఉపాధి అవకాశాలు చూపించడం వీరి ప్రత్యేకత ఇప్పటివరకు సుమారుగా పదిహేను వందల మంది విద్యార్థులకు పైగా టాప్ మల్టీనేషనల్ యానిమేషన్ ప్రొడక్షన్ కంపెనీస్ లో వివిధ విభాగాలలో ఉద్యోగాలు చేస్తున్నారు నేటి పోటీ ప్రపంచంలో విజువల్ మీడియాకు పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా క్వాలిఫైడ్ స్కిల్ ప్రొఫెషనల్స్ ను అందించాలనే సదుద్దేశంతో ఇప్పుడు వీరు మొట్టమొదటి మీడియా కాలేజ్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ ను స్థాపించడంతో పాటు అత్యంత ప్రతిష్టాత్మకమైన రామోజీ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ రాఫ్ట్ వారి సౌజన్యంతో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడక్షన్ టెక్నాలజీ మరియు కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ రంగాల డిగ్రీ పీజీ అకాడమిక్ కోర్సులతో పాటు ఇమీడియట్ జాబ్ ఓరియంటెడ్ డిప్లొమా కోర్సులను హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ ఇప్పుడు ఈ కోర్సులపై వివరాలకు సందేహాలు తీర్చేందుకు మనతో పాటు షాఫ్ట్ యానిమేషన్స్ చైర్మన్ శ్రీమతి పుష్ప గారు అట్లాగే మరియు సీనియర్ టెక్నికల్ హెడ్ నాగవంశి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం గారు నమస్తే అండి నాగవంశీ గారు నమస్తే పుష్పగారు ఈ మల్టీమీడియా యానిమేషన్స్ అనేది చాలామందికి అంటే ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుండి మనం టీవీలో కూడా చూస్తూ ఉంటారు ఎవరైనా కానీ అంటే ఇంట్రెస్ట్గా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు అట్లాగా మీరు పదిహేను సంవత్సరాల అనుభవంతో ఒక నార్మల్ ఇన్స్టిట్యూట్ స్థాయి నుంచి ఒక మీడియా కాలేజీని స్థాపించారు అసలు మీ కాలేజీలో అంటే కోర్సుల వివరాల గురించి ఏం చెప్తారు మల్టీమీడియా అంటే ప్రతి ఒక్కరికి మీరు అన్న టైప్లో ఆసక్తి అనేది ఉంటుంది ఏజ్ భేదాలు లేకుండా చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కానీ ఎవరైతే ఈ ఫీల్డ్ని ఒక కెరీర్ ఆప్షన్గా తీసుకొని అండ్ కెరీర్ని ఇందులో బిల్డ్ చేసుకొని ఇండస్ట్రీలో ఒక మంచి స్థాయికి వెళ్దాం అనుకున్న వారికి ఉపయోగపడే విధంగా కూడా మేము కోర్సెస్ డిజైన్ చేయడం జరిగిందండి ఇక్కడ మల్టీమీడియా అంటేనే మనకి ప్రింట్ ఎలక్ట్రానిక్ ఎంటర్టైన్మెంట్ మీడియాలో ఒక సమాహారం అని మనం చెప్పచ్చు సో అటువంటి మీడియాల్లో మనం ఏదైతే విజువలైజ్డ్గా ప్రజెంట్ చేస్తున్నామో ఆ విజువల్ కమ్యూనికేషన్నే మనం మల్టీమీడియా ప్రజెంట్ గాను అనిమేషన్ గా కూడా మనం అభివర్ణించవచ్చు ఇక్కడ మనం ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి స్టార్ట్ చేసి ఒక మీడియా కాలేజ్గా ఎస్టాబ్లిష్ అవ్వాల్సినటువంటి పరిస్థితిని మనం తీసుకుంటే ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లోనే నార్మల్గా డిప్లొమా ప్రోగ్రామ్స్ ఇవ్వడం అనేది అండ్ ఒక స్టూడెంట్ గ్రాడ్యుయేషను అలానే బీటెక్ పీజీ అయిపోయిన తర్వాత లేదు ఒక టెన్త్ క్లాస్ తర్వాత అయినా కానీ తను ఏదైనా ప్రోగ్రామ్స్ పర్టికులర్ డిప్లొమా కోర్సెస్కి వచ్చి నేర్చుకునే విధంగా నార్మల్ కోర్సెస్ అనేది ఇవ్వడం జరిగిందండి కానీ ఎక్కడైనా కానీ క్వాలిఫికేషన్ ఈజ్ అ బ్యాక్ బోన్ అని ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటాం కాబట్టి అండ్ ఏ పేరెంట్ అయినా కానీ ఏ స్టూడెంట్ అయినా అని ఈ ఇండస్ట్రీలోకి రావాలన్నప్పుడు ఒక మీడియా ప్రొఫెషనల్గాను ఒక యానిమేషన్ కంప్యూటర్ గ్రాఫిక్స్ ప్రొఫెషనల్గా తను మౌల్డ్ అవ్వాలి అంటే క్వాలిఫికేషన్ యొక్క ఆవశ్యకత అనేది మనకు చాలా వివరంగా తెలుస్తుందండి సో ఆ ఇంపార్టెన్స్ని మేము గమనించి పేరెంట్స్ యొక్క ఎందుకు వాళ్ళు ఓన్లీ డిప్లొమా ఓరియంటేషన్గా స్టూడెంట్ వెళ్ళినప్పటికీ కూడా ఎడ్యుకేషన్ని కోరుకుంటారంటే వాళ్ళ పిల్లలు తర్వాత వాళ్ళు క్వాలిఫైడ్గా ఉండి అండ్ ఏదైనా ఒక రంగంలో వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్ళగలరు అనని సో అటువంటి విధానం మేము ఈ మల్టీ మీడియా కంప్యూటర్ గ్రాఫిక్స్ యానిమేషన్లో ఒక ఇన్స్టిట్యూషనల్ డిప్లొమా కోర్సెస్తో పాటు అడ్వాన్స్డ్గా కూడా ఒక మీడియా కాలేజ్ నుంచి యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్ మేకింగ్ మేకింగ్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ సీజీఏ కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ని అలానే లైక్ డిగ్రీ బీఎస్సీ విజువల్ కమ్యూనికేషన్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఓకే అండి మనతో మాట్లాడడానికి కృష్ణకాంత్ గారు ఒంగోలు నుండి కాల్ చేశారు కృష్ణకాంత్ గారు చెప్పండి మీరు ఇది కోర్సు కంప్లీట్ కోర్సు ఎన్ని ఇస్తూ ఉంటుంది దీని ఫీస్ ఫీ స్ట్రక్చర్ ఏంటి నెక్స్ట్ ప్లేస్మెంట్ అనేది కంపల్సరీ ఉంటుందా లేదా సరఫరా శాలరీస్ అవి తప్పకుండా కృష్ణకాంత్ గారు మీరు అన్న విధానంలోనే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఒక ఇండస్ట్రీని ఏదైనా ఒక పర్టిక్యులర్ ఫీల్డ్కి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ జాబ్ అనేది కెరీర్ అనేది ఒక గ్యారెంటీడ్ విధానంలో ఉండడం అనేది ఇంపార్టెంట్ అండి సో ఇక్కడ మనం ఒక కెరీర్ అనేది బ్రహ్మాణంగా ఉంటుందనే మాటల కంటేనో ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే ఎక్కడెక్కడ మనం గ్రాఫిక్స్ని మనం వాడుతున్నామో అనేది గమనిస్తే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మూవీ ఇండస్ట్రీ ఒక ఫిలిం అనేది స్టార్ట్ స్క్రీన్ దగ్గర నుంచి ఎండ్ స్క్రీన్ వరకు అండ్ ఇప్పుడు ఏదైతే హండ్రెడ్ క్రోర్స్ ఆఫ్ బడ్జెట్స్ మనం మూవీస్లో చూస్తున్నాము మోస్ట్ ఆఫ్ ది టెక్నికాలిటీ ఇన్వాల్వ్ అయ్యి గ్రాఫిక్స్ యొక్క ప్రాధాన్యత అనేది డే బై డే పెరుగుతున్న విషయాన్ని మనం గమనించవచ్చు అలానే టెలివిజన్ ఛానల్స్ అలానే వీడియో గేమ్స్ ఇక ఇండస్ట్రియల్ సెక్టార్కి వచ్చినప్పుడు ప్రతి ఎన్విరాన్మెంట్లో ఈవెన్ ఒక ప్రీ స్కూల్కి కూడా డీజీ క్లాస్ రూమ్ అలానే మనకి ఈ ఏ లెటరింగ్ని మనం విజువల్గా మనం చూపించి ఒక యాపిల్గా కన్వర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితిలో మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎడ్యుకేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కలిపి ఎడ్యుటైన్మెంట్ అయినటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం అలానే మనం ఆర్కిటెక్చర్ ఆటోమొబైల్ సైన్స్ అండ్ జెనెటిక్స్ అండ్ ఇంటీరియర్ జ్యువెలరీ ఫ్యాషన్ డిజైనింగ్ ఈ వీటన్నింటిలో కూడా మనకి గ్రాఫిక్స్ యొక్క ప్రాధాన్యత డిజైనింగ్ యొక్క వెయిటేజ్ని మనం గమనిస్తే ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ సెక్టార్లో అయినా కానీ ఎంటర్టైన్మెంట్ సెక్టార్లో కూడా గ్రాఫిక్స్ యొక్క యూటిలైజేషన్ అనేది యూసేజ్ అనేది మనకి ఇప్పటికిప్పుడే కాకుండా అండ్ ఫర్ ఎవర్ కూడా ముందుకెళ్ళేటువంటి ప్రాధాన్యతను మనం గమనించవచ్చు ఇక్కడ మనం ప్లేస్మెంట్ అనేది ఒక గ్యారంటీడ్గా మన ఇన్స్టిట్యూషన్ నుంచి అలానే మన కాలేజ్ ప్రోగ్రామ్స్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఇక్కడ ఇన్స్టెంట్గా జాబ్తోనే వెళ్ళడం కాకుండా అండ్ ఇన్ ఫ్యూచర్లో కెరీర్ని బిల్డ్ చేసుకునే విధంగా అండ్ కెరీర్ పొజిషన్స్తో పాటు మంచి మానిటరీ బెనిఫిట్స్తో పాటు మంచి రివార్డ్ అండ్ అవార్డ్ ఓరియంటేషన్లో ఉన్నటువంటి ఇండస్ట్రీగా మనం దీన్ని చూడాలండి ఇక్కడ మనం అనిమేషన్ ఫీల్డ్కి వచ్చినప్పుడు చాలామందికి ఉండేటువంటి డౌట్ ఏంటంటే ఇందులో కొంతమంది త్రీడీ యానిమేషన్ అంటారు కొంతమంది గేమింగ్ అంటారు విజువల్ ఎఫెక్ట్స్ అంటారు అలానే గ్రాఫిక్ అండ్ వెబ్ డిజైనింగ్ అని అంటారు ఇటువంటి డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో ఏది మనం ఎంచుకుంటే బాగుంటుంది అనేటువంటి డౌట్ అనేది ప్రతి ఒక్కరికి కామన్గా ఉంటుందండి మనం కంప్యూటర్ గ్రాఫిక్స్కి వస్తున్నాము అంటే మొత్తం అన్ని రకాల కోర్సుల్ని చేయడం అనేది అసాధ్యం అండి అండ్ మనం అన్నీ నేర్చుకున్నప్పటికీ కూడా ఒక పర్టికులర్ విభాగంలో అక్కడికి వెళ్ళి స్పెషలైజ్డ్గా ముందుకెళ్ళి ఆ పర్టికులర్ ప్రొడక్షన్ వింగ్లో ఒక పొజిషన్లో మనం వర్క్ చేయడం సాధ్యం అవుతుంది సో దానికి సంబంధించే విధంగా మేము ఇక్కడ స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్ని డిజైన్ చేసి త్రీ డీ యానిమేషన్ మాయా స్పెషలైజేషన్స్తోనూ అలానే గేమ్ ఆర్ట్ డిజైనింగ్ గేమ్ డెవలప్మెంట్లోనూ అండ్ ఫిలిం గ్రాఫిక్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ అడ్వాన్స్డ్ త్రీ డీ స్టీరియోస్కోపిక్ విజువల్ ఎఫెక్ట్స్ ప్రోగ్రాము అండ్ రామోజీ ఫిలిం సిటీ అసోసియేషన్తో రాఫ్ట్ సమన్వయంతో మేము ఫిలిం మేకింగ్ కంప్లీట్గా ప్రోగ్రామ్స్ని ఇవ్వడం జరుగుతుందండి సో మీ మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు మీకున్నటువంటి టైం అవైలబిలిటీని బట్టి మీరు పర్టికులర్గా కనుక ఏ ఎటువైపు ఏ స్పెషలైజేషన్ వైపు ఇంట్రెస్ట్ ఉన్నారో మీరు చూస్ చేసుకొని అందులో మీరు ప్రత్యేకంగా కూడాను ప్రాక్టికల్గా షైన్ అవ్వగలిగితే ముందుకు వెళ్ళొచ్చమ్ ఓకే అండి నెక్స్ట్ కాలర్ దయాకర్ రావు గారు నుండి కాల్ చేశారు దయాకర్ రావు గారు నమస్తే అండి మీరు డౌట్ ఏంటో అడగండి పుష్ప గారు ఉన్నారు అదే ఇంటర్మీట్ అయిన తర్వాత మల్టీమీడియా చేస్తే ఎట్లా ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి వాటి తప్పకుండా అండి దయాకర్ గారు ఇక్కడ టెన్త్ తర్వాతే మేము ఇంటర్మీడియట్నే మేము కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ అనేటువంటి లైక్ మనకి ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి అలానే తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి ఇవ్వడం జరుగుతుందండి అండ్ జనరలైజ్డ్గా ఎవరైతే డిఫరెంట్ గ్రూప్స్ లైక్ జనరల్ గ్రూప్స్ నుంచి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి యానిమేషన్ ఇండస్ట్రీ వైపు రావాలనుకుంటారో వారికి వీలుగా ఉండేటువంటి డిప్లొమా అండ్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనం ఇంటర్మీడియట్ అన్నప్పుడు మనం కొంతమంది ఆల్రెడీ మెరిటోరియస్గా పాస్ అయ్యి ఉన్న వాళ్ళు ఉంటారు అలానే మరికొంతమంది ఇతరత్ర కారణాల వల్ల వల్ల బ్యాక్లాగ్స్ అంటే కొన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యి ఉంటారు ఇక్కడ మేము ఇచ్చేటువంటి గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్లో ప్లస్ టూ సర్టిఫికేషన్తోనూ అలానే లైక్ ఈవెన్ ఫెయిల్ అయినప్పటికీ కూడాను మనం డిగ్రీలోకి ఎంటర్ అయ్యే విధంగా కూడాను యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ నుంచి మనము డిగ్రీ ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేయడం జరిగిందండి ఇక్కడ మేము డిప్లొమా ప్రోగ్రామ్స్లో ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రోగ్రామ్స్లో అడ్వాన్స్డ్గాను షార్ట్ టర్మ్లోనూ ఉండేటువంటి డిఫరెంట్ మల్టీమీడియా కంప్యూటర్ గ్రాఫిక్స్ కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తూనే అండ్ ఎవరైతే ఎకడమికల్గా ముందుకు వెళ్ళి బికాస్ ఇంటర్మీడియట్ అయిన స్టూడెంట్ అంటే ఆటోమేటికలీ మనము ఒక గ్రాడ్యుయేషన్ వైపు డిగ్రీ వైపు తనకి సజెస్ట్ చేస్తాము ఇన్ ఫ్యూచర్లో తను క్వాలిఫైడ్గానో ఒక మంచి కంప్యూటర్ గ్రాఫిక్స్ ప్రొఫెషనల్గా ఎదగాలి అనుకున్నప్పుడు తను డిగ్రీ వైపు వెళ్ళడం సమంజసం కాబట్టి డిగ్రీ ఓరియంటేషన్లో ఈవెన్ పాస్తోనూ అలానే ఫెయిల్ అయినటువంటి ప్లస్ టూ సర్టిఫికేషన్స్తో మేము యూజీసీ సర్టిఫైడ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ నుంచి బీఎస్సీ గేమింగ్ అలానే బీఎస్సీ విజువల్ కమ్యూనికేషన్ అండ్ అనిమేషన్ संबंधित डिग्री प्रोग्रम्न इव्हे जर सर పుష్పగారు ఈ కోర్సులు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అట్లాగే ఈ కోర్సులు అంటే వాళ్ళ బేసిక్ క్వాలిఫికేషన్ కానివ్వండి క్వాలిటీస్ ఏ విధంగా ఉండాలి అంటే చాలామంది అనుకుంటుంటారు మల్టీమీడియా అనేసరికి ఒక త్రీ మంత్స్ టూ మంత్స్ ఫోర్ మంత్స్ ఇలా నేర్చుకొని వెంటనే జాబ్లో జాయిన్ అయ్యి ఈజీ ఉంటుంది అని అనుకుంటుంటారు అంటే ఎట్లా ఉండాలి ఖచ్చితంగా ఇప్పుడు మల్టీమీడియా అంటే ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంది అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే గా మన కళ్ళకి కనబడుతుంది గ్రాఫిక్స్ అనేది ముందు ఆనందంగా ఉంటుంది ఎంటర్టైనబుల్గా ఉంటుంది కానీ ఒకరికి మనం ఎంటర్టైన్మెంట్ అవుట్పుట్ ఇవ్వాలండి మనం ఎంటర్టైన్మెంట్ గా తీసుకుంటే అవ్వదు సో ఎంత సీరియస్ గా మనం వర్క్ చేసి ఎంత హార్డ్ వర్కింగ్ అండ్ ప్రాక్టీస్ ఓరియంటెడ్ గా ఫీల్డ్ ఇంపార్టెంట్ అండి చాలా అవుట్పుట్ వచ్చేంత వరకు కూడా మేజర్ క్వాలిటీ పేషెన్స్ సో ఇక్కడ మనము క్రియేటివ్ ఇండస్ట్రీగా మనము అందరికీ కూడా తెలిసినటువంటిది గ్రాఫిక్స్ అనేది ఒక ఏదైనా ఒక కంటెంట్ ని మనం గా ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆ డిజిటల్ కంటెంట్ కన్వర్షన్ అప్పుడు మనకి డిఫరెంట్ ఎలిమెంట్స్ అయినటువంటి టెక్స్ట్ వీడియోని ఆడియోని అలానే ఏదైనా ఇమాజినేషన్స్ ఉంటుందో వాటిని గ్రాఫిక్స్ రూపంలో మనం విజువలైజ్ చేసి స్క్రీన్ మీదకి తీసుకురావడం అనేది ఉంటుంది ఎవరైతే ఈ ఇండస్ట్రీలో క్రియేటివ్గా క్రియేట్ చేయాలో ఇక్కడ ప్రతి ఒక్కరూ క్రియేటివ్గా ఉండాలనేటువంటి నామ్ అయితే లేదండి బట్ ఎవరైతే డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ అలానే క్రియేటివ్గా ఆలోచించగలిగేటువంటి తత్వం ఉన్న వారికి ఇది బెస్ట్ ఇండస్ట్రీగా మనం తీసుకోవచ్చు అలానే ఎటువంటి క్వాలిటీస్ లేకపోయినప్పటికీ కూడా కేవలం వాళ్ళ కెరీర్ మీద ఉన్నటువంటి సీరియస్ ఇంట్రెస్ట్ అలానే ఇక్కడ ఉన్నటువంటి అప్లికేషన్స్ ఏదైతే మల్టీమీడియా అప్లికేషన్స్ అయినా ఫోటోషాప్ దగ్గర నుంచి మనం మాయా న్యూక్ అనేటువంటి ఎఫ్సీపీ అని ఇటువంటి డిఫరెంట్ అప్లికేషన్స్ మీద కీప్ ఆన్ ప్రాక్టీస్ చేయగలిగేటువంటి తత్వము గంటల తరబడి సిస్టమ్ మీద మనం కూర్చొని ఒక అవుట్పుట్ను బిల్డ్ చేయాలి కాబట్టి అవుట్పుట్ ఇచ్చేంత వరకు ఉండేటువంటి ఓపిక సహనం పేషెన్స్ ఇటువంటి క్వాలిటీస్ మన సొంతమైనప్పుడు ఎవరు ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తోనైనా ఏజ్ బౌండరీస్తోనైనా లిమిటేషన్ లేకుండా వాళ్ళు ఈ టూ మంత్స్ ప్రోగ్రాంతో మనం జాబ్ సంపాదించడం అనేది ఇట్ ఈస్ వెరీ కామన్ కానీ మనం అడ్వాన్స్డ్గా ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఒక ప్రొడక్షన్ హెడ్గా అలానే ఒక పర్టికులర్ స్పెషలైజ్డ్ త్రీ డీ యానిమేషన్ గేమింగ్ విజువల్ ఎఫెక్ట్స్ రంగాల్లో ముందుకు వెళ్ళాలనుకునే వారికి కొంత స్పెషలైజ్డ్ లాంగ్ టర్మ్తోనూ మేము ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగిందండి ఎవరైతే ఈ క్వాలిటీస్తో వాళ్ళు ముందుకు రాగలరో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు జాబ్ గ్యారెంటీతోనూ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కెరీర్ గ్యారెంటీతో వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది ఇక్కడ సాధ్యమని చెప్పొచ్చు వంశీ గారు కార్పొరేట్ ప్రొడక్షన్ కంపెనీస్లో దాదాపు ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది మీకు అవునా అట్లాగే అక్కడ ఎట్లా ఉంటుంది ప్రాసెస్ అంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఏ విధంగా ప్లేస్మెంట్స్ ఎట్లా ఉంటాయి అందులో ఎలా ఉంటుంది ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కానీ అని యాక్చువల్గా ఏంటంటే మనం ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక స్టూడెంట్ ఒక ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినప్పుడు ఒక ప్రొడక్షన్ హౌస్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటనేది చూద్దామండి దీనికన్నా ముందు ఏంటంటే యాక్చువల్ నేను కానీ శివ గారు కానీ ఆల్మోస్ట్ నేను యాజ్ ఏ ప్రాజెక్ట్ మేనేజర్గా ప్రాజెక్ట్ టెక్నికల్ డైరెక్ట్గా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనేది డీల్ చేస్తున్నామండి ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మా మాకు ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ రెజ్యూమ్స్ అనేది హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి అనేది మాకు మా దగ్గరకు వస్తూ ఉంటాయి ఈ ఈ మనం ఈ రెజ్యూమ్స్లో చూస్తూ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక థౌజండ్ రెజ్యూమ్స్లో నుంచి కూడా ఒక సింగిల్ డిజిట్లో కూడా రిక్రూట్ చేసుకోలేకపోయేవాళ్ళు మేజర్ ప్రాబ్లం ఏంటంటే ప్రొడక్షన్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ టెక్నికల్ డిమో కానీ టెక్నికల్ టెస్ట్లో వీళ్ళందరూ పాస్ అవ్వ పాస్ అవ్వలేకపోయేవారు ఏదైనా ప్రొడక్షన్ హౌస్ మాల్ రెగ్యులర్గా ఏముందంటే ఒక ప్రొడక్షన్ కంపెనీలో ఏదైనా ప్రాజెక్ట్ డీల్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ సీనియర్ పీపుల్ టు మిడ్ పీపుల్ ఉంటారండి మిగతా ఫార్టీ టు సిక్స్టీ పర్సెంటేజ్ జూనియర్స్ నుంచి ఫ్రెషర్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయి అంటే ఎంత హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉన్నాయి ఈ ఇండస్ట్రీలో మేజర్ అందరు స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యేది ఎక్కడంటే టెక్నికల్ డెమో అండి టెక్నికల్ టెస్ట్ దగ్గర అనేది ఫెయిల్ అవుతున్నారు వీటిని అంటే ఆ రిక్వైర్మెంట్స్ యాక్చువల్గా కావాల్సిన ప్రొడక్షన్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ దగ్గర అనేది మేజర్గా ఫెయిల్ అవుతున్నారు వీటి మీద మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము ఆటలతో పాటు ఏంటంటే ఇంకా ఈ టెక్నికల్ డెమోర్తో పాటు ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ మళ్ళీ ఒక టీంలో మింగిల్ అవుతా ఒక టీమ్ అవుట్పుట్ కూడా ఇవ్వగలిగే క్వాలిటీస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి పుష్ప గారు ఒకటి నేను మామూలుగా విన్నాను ఏంటంటే ఇప్పుడు మామూలుగా బీటెక్ ఎంబీబీఎస్ కానివ్వండి ఏదైనా మ్యాథ్స్ సంబంధించి ఏదైనా స్టడీ చేసిన తర్వాత జాబ్ గురించి సర్చ్ చేయాల్సి ఉంటుంది అయితే దాంట్లో ఒక ప్లేస్లో ఒక ప్లేస్మెంట్ ఒకరికే జాబ్ ఉంది అని అంటే అక్కడ ఇంకొకరిని తీసుకోవడానికి అవకాశం లేదు అని అనుకుంటు అంటుంటారు సో ఏంటంటే ఈ మల్టీమీడియా గ్రాఫిక్స్ చేయడం వల్ల అంటే ఒకరి థాట్స్ వేరే విధంగా ఉంటాయి ఇంకొకరి వేరే విధంగా ఉంటాయి అని కూడా చెప్తూ ఉంటారు అయితే అక్కడ జాబ్ చాలా ఉంటాయి అవకాశాలు అని తప్పకుండా ఇప్పుడు ఒక మల్టీమీడియా ప్రాజెక్ట్ అనుకోండి ఒక బేసికల్లీ ఒక త్రీ డి యానిమేషన్ ప్రాజెక్ట్ తీసుకుంటే కంప్లీట్ కాన్సెప్ట్ అనేది డిజైన్ చేసేది క్రియేటివ్ హెడ్లు వీళ్ళందరూ కూడా వాళ్ళు డిజైన్ చేస్తారు అక్కడ నుంచి వాళ్ళు ఉన్నటువంటి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ లో కొంతమంది క్యారెక్టర్స్ ని బిల్డ్ చేసేటువంటి టీమ్ గా మోడలర్స్ ఉంటారు కొంతమంది టెక్చరింగ్ డిపార్ట్మెంట్ లో డిఫరెంట్ పెయింటింగ్ టెక్నికల్ నాలెడ్జ్ తో మరి కొంతమంది ఉంటారు అలానే మరికొంతమంది లైటింగ్ అలానే ఎఫెక్ట్స్ టీంలోను అండ్ ఫైనల్గా అవుట్పుట్ ఇచ్చేటువంటి రెండరింగ్ టీంలో ఉంటారు మనం ఒక స్టూడెంట్ ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇందాక వంశీ గారు మెన్షన్ చేసినట్లుగా ప్రతి ఒక్కరి థాట్స్ని కూడా అక్కడ షేర్ అవుట్ చేయడం అనేది పక్కన పెట్టేస్తే ముందు ఇంప్లిమెంటేషన్ ఎవరైతే ఒక ప్రాజెక్ట్ మేనేజర్ నుంచి మనకి వర్క్ అనేది ఎలాట్ అయిందో మన థాట్స్ని అక్కడ మనం పక్కన పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి కంపెనీ రిక్వైర్మెంట్స్ని మనము ఇన్ ద వే ఆఫ్ అప్లికేషన్స్లో మనం ఇంప్రూవ్ ఇన్వాల్వ్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మన జాబ్ని సక్సెస్ చేసుకున్నట్లయింది అండ్ మీరు అనుకున్నట్లుగాను థాట్స్ని కూడా మనం అడాప్ట్ చేసుకుని మనం ముందుకు వెళ్ళగలిగితే మనమే ఒక ఫిలిం మేకర్ గాను ఒక క్రియేటివ్ హెడ్ గాను ఎలా అయితే ముందుకెళ్తామో క్రియేటివ్ ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మనం ఒక క్రియేటివ్ సూపర్వైజర్ గాను ఒక ప్రాజెక్ట్ మేనేజర్ గాను ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయండి ఇక్కడ మనము స్టూడెంట్కి ఎప్పుడు కూడా ఇది వన్ మన్ ఆర్మీ కాదు ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్ మనం నిన్న మొన్న రిలీజ్ అయినటువంటి మూవీస్ నుంచి తీసుకొని ఒక కమర్షియల్ యాడ్ ఒక వన్ మినిట్ ఆఫ్ కమర్షియల్ యాడ్ చూడాలని అడుగుదాం అనుకున్నాను మామూలుగా బాహుబలిలో సెవెంటీ ఎయిటీ కూడా నైన్టీ ఆఫ్ ద స్క్రీన్ కూడా మొత్తం గ్రాఫిక్స్ చాలా సినిమాల్లో కంపల్సరీ ఏదో ఒక ప్లేస్ లో సాంగ్ లో కానివ్వండి ఎక్కడైనా ఫైనల్ గా మనం ఒక అవుట్పుట్ చూడాలి అంటేనే వితౌట్ అండ్ ఎడిటర్ వితౌట్ అండ్ మల్టీమీడియా అప్లికేషన్ ఆఫ్ ఎడిటింగ్ సూట్ లేకుండా పాసిబిలిటీ కాదు అంటే ఆ స్థాయికి వెళ్ళాలంటే ఇక్కడ మేజర్ గా ఏంటంటే ప్రతి ఒక్కరూ ఫైల్ అవుతున్న విషయం ఏంటంటేనండి టేకింగ్ ఆఫ్ ద చూజింగ్ ఆఫ్ ద కరెక్ట్ అయినా ఒక్కొక్కరికి వారికి ఉన్నటువంటి క్వాలిటీస్ లో కొంతమంది లాజికల్గా ఉంటారు కొంతమంది ఇంప్లిమెంటేషన్లో ఉంటారు మరి కొంతమంది డ్రాయింగ్ క్వాలిటీస్తో ఉంటారు వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిటీస్ని మనం బేస్ చేసుకొని మనం ఇండస్ట్రీ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఇండస్ట్రీలో త్రీ డీ యానిమేషన్ అని మాయా గేమింగ్ అని మనం విజువల్ ఎఫెక్ట్స్ అని ఎడిటింగ్ అని ఫిలిం మేకింగ్ అని ఇలా రకరకాల స్పెషలైజేషన్ గ్రూప్స్ ఉన్నప్పుడు మనం ఏ క్వాలిటీకి సూట్ అవుతామో అనేటప్పుడు మనకు ముందు సరైన అన్ని ప్రోగ్రామ్స్ ఏదైతే అవైలబిలిటీ ఉన్నాయో వాటి మీద ఒక అవగాహన అవగాహన అనేది ఇంపార్టెంట్గా తీసుకోవాలి ఇప్పుడు సపోజ్ ఒక క్యాండిడేట్ ఆన్ ప్రాక్టీస్ చేయగలిగి ఒక పేషెన్స్తో అవుట్పుట్ ఇచ్చేటువంటి క్వాలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా త్రీ డీ యానిమేషన్లో ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేయడం అక్కడ యానిమేషన్ వింగ్లో స్పెషలైజేషన్ చేయడం ద్వారా వాళ్ళు ఒక క్యారెక్టర్ యానిమేటర్ గాను అలానే క్యారెక్టర్ లైటింగ్ ఆర్టిస్ట్ గాను అలానే రిగ్గింగ్ ఆర్టిస్ట్ గాను ఇలా వాళ్ళ యొక్క స్పెషలైజేషన్ ఫీల్డ్లో వెళ్లడమో సాధ్యమవుతుంది ఇక మీరు అన్న టైప్లో ప్రతి ఇండస్ట్రీలో కూడాను అంటే అది ఏ ఇండస్ట్రీలైనా అయినా ఎంటర్టైన్మెంట్ అయినా కానీ ఇది ఒక్క పర్సన్తో ముడిపడి ఉన్నటువంటి ఇండస్ట్రీ కాదు ప్రతి సింగిల్ ఫ్రేమ్ మీద డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లోనూ డిఫరెంట్ థౌజండ్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తే గానీ ఒక అవుట్పుట్ ఉండనటువంటి పరిస్థితి కాబట్టి ఎవరైనా కానీ వారి దగ్గర ఉన్నటువంటి అప్లికేషన్ నాలెడ్జ్తోనూ వాళ్ళకు ఉన్నటువంటి సిన్సియర్ ఎక్స్పర్టిజంతోనూ ఎఫిషియన్సీతోనూ కనుక వాళ్ళు ముందుకెళ్ళగలిగితే ఏ టెక్నికల్ టెస్ట్ అయినా కానీ వాళ్ళకి కావాల్సినటువంటి ప్రొడక్షన్ రిక్వైర్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొని డే వన్ మనం స్క్రీన్ని అవుట్పుట్ ఇవ్వగలిగేటువంటి పరిస్థితిని మనం ఉండగలిగితే మనం హండ్రెడ్ పర్సెంట్ కూడా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ స్టెబిలైజ్డ్గా మనము ముందుకు వెళ్ళొచ్చు పుష్ప గారు చాలా మంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు మీతో మాట్లాడుతుంటారు మామూలుగా వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీరు ఏమైనా కౌన్సిలింగ్ వరకు ఇవ్వడం జరుగుతుంది ఏంటంటే మీరు ఈ ఫీల్డ్ లో బాగుంటుంది మీకు ఇలా వెళ్తే బాగుంటుంది లేదా ఇట్లా వెళ్తే బాగుంటుంది ఇలా ఖచ్చితంగా అండి ఇక్కడ మనం ఫస్ట్ ఒక స్టూడెంట్ వచ్చినప్పుడు అబ్జర్వేషన్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ మేము మా మీడియా కాలేజ్ లో కానీ మా ఇన్స్టిట్యూషన్లో కానీ మేము థర్డ్ పర్సన్ అనే వాళ్ళని ఎంటర్టైన్ చేయము బికాజ్ ఈవెన్ పేరెంట్ వచ్చినప్పటికీ కూడా వి ఆల్వేస్ రిక్వెస్ట్ ద స్టూడెంట్ టు హియర్ ఒక స్టూడెంట్ని మనం మాట్లాడినప్పుడే తనకున్న ఇష్టాలు తనకున్నటువంటి లెక్క వర్కింగ్ క్యాపబిలిటీస్ తన ఇన్నర్ మనస్తత్వంలో తనేం కోరుకుంటున్నాడు అనేది తనతో డిస్కస్ చేస్తే కానీ మనకు ఒక అవుట్పుట్ అనేది రాదు సో అలా డిస్కస్ చేసినప్పుడు తనకున్నటువంటి ఇంట్రెస్ట్ని బట్టి మనము పర్సనల్ కౌన్సిలింగ్లో కెరీర్ గైడెన్స్లో మనం ఈ కోర్సెస్ అనేది స్పెషలైజేషన్ అనేది చూస్ చేయడం జరుగుతుందండి సో ఇలా మేము డిస్కస్ చేసిన తర్వాతే కెరీర్ గైడెన్స్గా వాళ్ళకి ప్రొవైడ్ చేసినప్పుడు మేము గ్యారంటీడ్గా వాళ్ళకి ప్లేస్మెంట్ వరకు తీసుకెళ్ళగలము అలానే మా దగ్గర కరిక్యులం అనేది సీనియర్ టెక్నికల్ టీమ్ తో అండ్ మాకున్నటువంటి కమ్యూనికేషన్స్ అనేవి ఆల్రెడీ డిఫరెంట్ ప్రొడక్షన్ కంపెనీస్తో ఉన్నాయి కాబట్టి ప్లేస్మెంట్ అనేది ఇక్కడ ఎక్కడా కూడా ట్రబుల్ ఓరియంటెడ్ కాకుండాను మేము వాళ్ళని ఎక్స్పర్టైజ్గా బిల్డ్ చేయడం మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ముందు కరెక్ట్ గైడెన్స్ అనేది స్టూడెంట్కి లేకుండాను కరెక్ట్ చూసింగ్ ఆఫ్ ద కోర్స్ లేకుండా మనం ఎప్పటికీ కూడా ముందుకు వెళ్ళలేదు అనేది స్టూడెంట్ గాను అండ్ మా పరంగా మేము కూడా కేర్ తీసుకోవడం జరుగుతుందండి అట్లాగే వంశీ గారు ఫ్యాకల్టీ గురించి ఏం చెప్తారు అంటే సీనియర్ టెక్నికల్ టీమ్తో ఉన్న మీ మీడియా అకాడమీలో ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంటారు అట్లాగే ఆ స్టూడెంట్స్కి ఈ ప్రాక్టికల్ కానివ్వండి ఈ థియరీ క్లాసెస్ వీటి గురించి ఏం చెప్తారు అదే ఈ ట్రైనింగ్ ప్రాసెస్ గురించి చూద్దాం యాక్చువల్లీ ఇందాక కూడా మీకు చెప్పినట్టు ఏంటంటే మేము రెగ్యులర్గా ఫేస్ చేసిన ప్రొడక్షన్ హౌస్లో రెగ్యులర్గా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ఒక థౌజండ్ రెజ్యూమ్స్ తీసుకుంటే వాటిలోని సింగిల్ డిజిట్లో కూడా రిక్రూట్ చేసుకోలేకపోయేవాళ్ళం అంటే ఏముందంటే ఒక స్టూడెంట్ రిక్రూట్ చేసుకున్నాక మళ్ళీ వాళ్ళకి డే వన్ నుంచి కూడా డైరెక్ట్గా ఆన్ ప్రాజెక్ట్లో మేము వర్క్ అసైన్ చేయలేకపోయేవాళ్ళం అండి దాని గురించి ఏమంటే మళ్ళీ వాళ్ళకు త్రీ టు సిక్స్ మంత్స్ మళ్ళీ ట్రైనింగ్ ట్రైన్ అప్ చేసుకుని మళ్ళీ తర్వాత ప్రాజెక్ట్లో తీసుకెళ్ళడం అనేది తీసు తీసుకోవడం అనేది జరుగుతుంది దీనివల్ల ఏముందంటే స్టూ స్టూడియో మీద ప్రాజెక్ట్ కాస్ట్ అనేది పెరుగుతుందండి ఇట్లన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఏం చేస్తున్నామంటే అంటే ఎంటైర్ ఈ ట్రైనింగ్ ప్రాసెస్ని కూడా స్టూడియో రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని ఒక ప్రొడక్షన్ హౌస్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని మేము ఎంటైర్ అంటే ఒక టెక్నికల్ డెమ్వర్క్ కావాల్సింది కానీ ఇవన్నీ అంటే ఇంకా ఎట్లా ఒక క్రియేటివ్ హెడ్ నుంచి వచ్చిన గైడెన్స్ని ఏ విధంగా తీసుకోవాలి గైడెన్స్ని తీసుకుని ప్రాజెక్ట్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి ఇవన్నీ రూ ఇంప్లిమెంట్ చేస్తే ఒక ప్రొడక్షన్ హౌస్ కావాల్సిన డైరెక్ట్గా అది కావాల్సిన ఇంప్లిమెంటేషన్ అన్నీ చేస్తున్నామండి ఈ ప్రాసెస్లో ఏంటంటే మొత్తం టెక్నికల్గా కావాల్సిన స్టూడెంట్ని అప్డేట్ చేయడం కమ్యూనికేషన్ స్కిల్స్ అప్డేట్ చేయడం ఇదంతా ఇంప్లిమెంట్ చేసామండి ట్రైనింగ్ అట్లాగే సబ్జెక్ట్ వైజ్గా కొంచెం వెనబడి వినకబడిన స్టూడెంట్స్కి ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తాం అంటే కొంతమంది స్టూడెంట్స్ ఏమవుతుందంటే ఒక కొంతమంది ఇమీడియట్గా గ్రాస్ప్ చేసుకోగలుగుతారు కొంతమందికి వచ్చేపాటికి ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్లో ఉంటారండి వీళ్ళందరికీ ఏంటంటే కొంచెం ఫాస్ట్గా ఉన్న వాళ్ళకి బిలో యావరేజ్ ఉన్న వాళ్ళకి అందరికీ ఉండి యావరేజ్గా తీసుకెళ్తామండి ఒక ఒక ట్రై ఎందుకంటే ఒక టీ స్టూడెంట్స్ కూడా ఒక బ్యాచ్ వైజ్ చేస్తున్నాం అండి అంటే ఇండివిజువల్గా కన్నా ఒక బ్యాచ్ ఒక గ్రూప్ ఒక టీం వర్క్ అనేది మేము ఒక ట్రైనింగ్ ప్రాసెస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం అండి ఎందుకంటే ఫ్యూచర్లో కూడా వాళ్ళు ప్రొడక్షన్ హౌస్లోకి వెళ్ళినాక ఒక టీంలోనే వర్క్ చేయాలి కాబట్టి ఇక్కడ కూడా అదే టీమ్ ఎన్విరాన్మెంట్ అనేది మేము క్రియేట్ చేస్తున్నాం ఈ ట్రైనింగ్ ప్రాసెస్లో కూడా ఆ టీమ్ ఎన్విరాన్మెంట్లో ఏమవుతుందంటే ఒకళ్ళు బ్యాక్ వెళ్ళినటువంటి ఒక హెల్ప్ తీసుకోవడం దగ్గర నుంచి ఒక ఒక కొంచెం సీనియర్ ఒక స్టూడెంట్ కొంచెం బాగా స్పీడ్గా ఉంటారు వాళ్ళ నుంచి హెల్ప్ తీసుకోవడం మళ్ళీ ఒక సీనియర్ స్టూడెంట్ కూడా ఒక జూనియర్ స్టూడెంట్కి ఒక కొంచెం హెల్ప్ చేయడం ఇవన్నీ ఒక బెటర్ ఎన్విరాన్మెంట్ అనేది మేము క్రియేట్ చేస్తున్నాము ఈ ప్రాసెస్ ఏమంటే కొంచెం వెనకబడిన స్టూడెంట్స్ కూడా బెస్ట్ వేలో ఖచ్చితంగా ఫైనల్ అవుట్పుట్కి వచ్చేవాటికి ఒక ప్రొడక్షన్ డెమో ఒక టెక్నికల్ డెమో వచ్చేవాటికి బాగుంటుందండి కోర్స్ డ్యూరేషన్ గురించి తప్పకుండా అండి ఇక్కడ మనం కోర్స్ డ్యూరేషన్స్ తీసుకోవాలి అని అనుకోండి ఫస్ట్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ని గమనిస్తేనండి ఇక్కడ ఇంటర్మీడియట్ మేము ఇచ్చేటువంటి కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ టెన్త్ ఎలిజిబిలిటీతో ఇవ్వడం జరుగుతుందండి ఇది జనరలైజ్డ్గా ఉండేటువంటి మన ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్లోనే టూ ఇయర్స్ ప్రోగ్రామ్ అండి ఇది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మనం నార్మల్ ఎగ్జామినేషన్స్లోనే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్స్ నుంచి డైరెక్ట్గా మనం జనరలైజ్డ్గా ఉండేటువంటి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్తోనే ఉండేటువంటి ఈక్వలెన్స్ సర్టిఫికేట్ అండి ఇది డైరెక్ట్గా కూడా బోర్డునించేటువంటి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అలానే ఇక్కడ ఇచ్చేటువంటి గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్లో మేము త్రీ ఇయర్స్ కూడాను గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ని వన్ అండ్ హాఫ్ ఇయర్ మాత్రమే రెగ్యులర్ టీచింగ్లో పెట్టి మిగతా వన్ అండ్ హాఫ్ ఇయర్ని ఓజేటీ ఆన్ జాబ్ ట్రైనింగ్గా మాకున్నటువంటి లైక్ కమ్యూనికేటెడ్ ఇండస్ట్రీలోకి డైరెక్ట్గా ఆన్ జాబ్లోకి వాళ్ళని పంపించడం జరుగుతుందండి సో ఇలా పంపించడం ద్వారా వాళ్ళు త్రీ ఇయర్స్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అయ్యేటప్పటికి వాళ్ళు కేవలం క్వాలిఫికేషన్తో కాకుండా సబ్జెక్ట్ నాలెడ్జ్తోనూ అలానే లైక్ ఎక్స్పర్టిజంతోనూ ఎక్స్ ఎక్స్పీరియన్స్తోనూ విత్ వాళ్ళకి ఆల్రెడీ ఫైనాన్షియల్గా కూడా మానిటరీ వాల్యూస్తోనూ బయటకు వచ్చే విధంగా వాళ్ళు రెడీ అవ్వడానికి స్కోప్ ఉంటుందండి అండ్ ఎవరైతే ఆల్రెడీ ఎడ్యుకేషన్ ఎకడమిక్గా కంప్లీట్ చేసి ఇప్పుడు బీటెక్ వాళ్ళు బీకామ్ వాళ్ళు ఇలా గ్రాడ్యుయేషన్స్ కంప్లీట్ చేసి డైరెక్ట్గా కూడా ఇండస్ట్రీ వైపుకి అడుగులు వేయాలని అండ్ వెంటనే జాబ్లోకి వెళ్ళాలని చూస్తున్న వాళ్ళకి ఉపయోగపడే విధంగా డిప్లొమా ప్రోగ్రామ్స్లో హై అండ్ స్పెషలైజేషన్స్తో వాళ్ళ వాళ్ళ యాటిట్యూడ్స్ అండ్ స్కిల్స్ని గమనించుకొని ఇంట్రెస్ట్ని ప్రాతిపదికలో తీసుకొని మేము త్రీ డీ अलाने माया गेमिंग अलगेंेमें अंडेल विजुअल एफेक्ट्स हई एंड थ्री डी स्टेडोस्कोिक विजुअल एफेक्ट्स अलाने राफ्ट समन्वय तो में फिम मेकिंग डैर సినిమాటోగ్రఫీ అలానే ఎడిటింగ్ కాంబినేషన్లో ఇవ్వడం జరుగుతుందండి సో ఎవరికి ఏ పర్టికులర్ ప్రోగ్రామ్ వైపు వెళ్ళినా కానీ అల్టిమేట్ ఆబ్జెక్టివ్ అయినటువంటి కెరీర్ అండ్ జాబ్ అండ్ ప్లేస్మెంట్కి సమన్వయం చేసుకుంటూ వాళ్ళు కోర్స్ నుంచి బయటికి వెళ్ళేటప్పటికే వాళ్ళ పర్సనల్గా వాళ్ళ టెక్నికల్ డెమాన్స్ట్రేషన్ ప్రిపేర్ చేసుకొని అండ్ డే వన్లోనే ఏ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో అయినా కానీ వాళ్ళ సర్వీసెస్ అనేది వినియోగపడే విధంగా స్టూడెంట్ని మమ్మల్ని రైడీ చేసుకోవడం జరిగిందండి ఓకే అండి కాలర్ లైన్లో ఉన్నారు గాయత్రి గారు విజయవాడ నుండి గాయత్రి గారు హలో చెప్పండి మీ డౌట్ ఏంటో అడగండి పుష్ప గారు ఉన్నారు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయితే గారు చెప్పండమ్మా ఆ ఇలా డి మాయా గేమింగ్ అవి ఉన్నాయి కదండి గర్ల్స్ ఏ తీసుకుంటే ఫ్యూచర్ లో ప్లేస్మెంట్ ఉంది బాగుంటది అందుకని దానికి అండ్ ఇక్కడ గర్ల్స్ జెంట్స్ లేదా గర్ల్స్ బాయ్స్ అనేటువంటి డిఫరెన్స్ అక్కర్లేదమ్మా మనం వర్క్ చేసేటువంటిది ఐటీ ఎన్విరాన్మెంట్తో ఈక్వల్ అంట బికజ్ మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మనము ప్రోగ్రామింగ్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనుకుని మనం ఎట్లయితే ఒక అప్లికేషన్స్లో జావా అని అలానే వీసీ ప్లస్ ప్లస్ అని సి అని ఇట్లాంటివి చదువుతామో ఇక్కడ కూడా ఏంటంటే మల్టీమీడియా కంప్యూటర్ గ్రాఫిక్స్ అనేది కంప్లీట్లీ కూడా మనం వర్క్ చేసేటువంటి కంప్యూటర్ అప్లికేషన్స్ మీద ఉంటుంది ఇక్కడ మనం అక్కడలానే ఫోటోషాప్ అని ఫ్లాష్ అని త్రీ డీ స్టూడియో మ్యాక్స్ అని మాయా అని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అని అలానే అడ్వాన్స్లో మనకి త్రీ డీ ఈక్వలైజర్ అని న్యూక్ అని ఇటువంటి డిఫరెంట్ అప్లికేషన్స్ అనేవి ఉంటాయి సో మనము ఏదర్ ఏ జెండర్కి చెందిన వాళ్ళమైనా డైరెక్ట్గా ఒక ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఒక సిస్టమ్ మీద మనం వర్క్ చేయాల్సిన వాళ్ళమే కాబట్టి విఆర్ ఈక్వలెంట్ టు ఏ పార్ట్ ఆఫ్ ఐటీ అండి యాజ్ పర్ నాస్కామ్ రిపోర్ట్స్ తీసుకున్న అలానే సిఎస్ఐ స్టేట్మెంట్స్ మనం చూసినప్పటికీ కూడా ఈరోజు డిజిటల్ కంటెంట్ అనేది మనం ఎంత బాగా టూ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ని మనం చూస్తున్నటువంటి ఇండస్ట్రీగా మనం చూడవచ్చు మనము ఇక ఈ కంపెనీస్కి వచ్చేటప్పుడు కంప్లీట్గా కూడాను మనం ఏ ప్రోగ్రామ్ తీసుకోవాలి అనేది మనకున్నటువంటి లైక్ ఇంట్రెస్ట్ ఓరియంటెడ్ అలానే లెక్క మనకున్నటువంటి క్వాలిటీస్ అంటే మనం లాజికల్ థింకరా ఇంప్లిమెంటేషనా లేకపోతే ప్రత్యేకంగా ఫిలిం మేకింగ్ వైపు ఫిలిం గ్రాఫిక్స్ వైపు ఇంట్రెస్టెడా ఇలాంటిది గమనించుకొని మేము త్రీడీ డీ యానిమేషనా అలానే విజువల్ ఎఫెక్ట్సా ఇటువంటివి మీకు గైడ్ చేయడం జరుగుతుందమ్మా ఇలా మనం ఏ కోర్సు వైపు వెళ్ళినప్పటికీ కూడా ప్రొడక్షన్ కంపెనీస్ అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది మల్టీనేషనల్ కంపెనీస్ అండ్ ఆల్మోస్ట్ మనం గమనిస్తే కనుక పిక్చియాన్ కానీ అలానే డ్రీమ్ వర్క్స్ కానీ ఎంపీసీ మోషన్ పిక్చర్స్ కార్పొరేషన్ కానీ ప్రైమ్ ఫోకస్ కానీ ఇవన్నీ కూడాను మనకి ఎలా అయితే ఐటీ కంపెనీస్ ఉంటాయో అదేవిధంగా కూడా కంప్యూటర్ గ్రాఫిక్స్ ప్రొడక్షన్ కంపెనీస్ సో ఇక్కడ మనము ఈవెన్ ఇండియాలోనూ అబ్రాడ్లోనూ మనం అన్ని విధాలా కూడాను ఒక ఐటీ ప్రొఫెషనల్ వర్క్ చేసినట్టే కంప్యూటర్ గ్రాఫిక్స్ ప్రొఫెషనల్ కూడాను ఆన్ సిస్టమ్ మీద తను వర్క్ చేయడం అనేది జరుగుతుంది పుష్ప గారు యానిమేషన్ అట్లాగే ఫ్లాష్ కానివ్వండి ఫిల్మ్ మేకింగ్ కానివ్వండి దీంట్లో యావరేజ్ స్టూడెంట్స్ కూడా మంచి కెరీర్ ఉంది ఉందంటున్నారు అది ఏ విధంగా సాధ్యం ఎలాంటి కోర్సులు తీసుకోవాలి తప్పకుండా ఇక్కడ పాస్ అవ్వడము ఫెయిల్ అవ్వడము యావరేజ్ గా ఉండడం ఏ లక్షణాన్ని మనం తీసుకున్నప్పటికీ కూడా ఎవరైనా కానీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టచ్చండి అండ్ మేజర్ గా మనం ఇప్పటివరకు వరకు చదివినటువంటి మ్యాథ్స్ తోను ఫిజిక్స్ తోను కెమిస్ట్రీ తోను ఇవేమీ కూడా సంబంధం లేకుండా మనం ఏ రోజైతే ఇక్కడ అప్లికేషన్స్ మీద అడుగు పెడతామో ఆ రోజు మనం చూపించేటువంటి సీరియస్ ఇంట్రెస్ట్నెస్ అలానే మనం కీప్ ఆన్ చేసేటువంటి ప్రాక్టికల్ ఓరియంటేషన్ అండ్ ఫైనల్లీ కూడా ఒక అవుట్పుట్ని తీసుకొని వచ్చి మనం దాన్ని ఇంకొంచెం ముందుకు వెళ్లాల్సినటువంటి కావాల్సినటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అలానే యాటిట్యూడ్ని బిల్డ్ చేసుకోగలిగితే ఏ ఒక్కరైనటువంటి అది ఈవెన్ ఫెయిల్ అయ్యి బ్యాక్లాగ్ ఉన్నటువంటి క్యాండిడేట్ అయినా కానీ కేవలం యావరేజ్తో ఉండి ముందుకి ఏ ప్రోగ్రామ్కి వెళ్ళాలి అనేటువంటి ఆలోచించే పర్సన్ అయినా కానీ ఎవరైనా ఈ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టచ్చు అండ్ వాళ్ళు సక్సెస్ అవ్వడానికి పూర్తి అవకాశాలు ఉన్నటువంటి ఫీల్డ్గా మనం ఎంచుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ పుష్ప గారు థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ గారు ఇది వాళ్ళ దిక్స్ వచ్చి కీప్ వాచింగ్ అభియాన్ ఆంధ్రజ్యోతి ఏందమ్మ నీ కూతురు డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు గుడ్ ఏం సిను అమ్మ కోసం ఇంజనీరింగ్ చేస్తానన్నమాట కొడుకు ఇష్టాన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటాడు అభిరుచి ఆసక్తి ఉంటే సరిపోదు రాజు దానికి తగ్గ చదువు ఉండాలి ఇది చూడు నానా పిల్లల ప్రతిభను ప్రోత్సహించడం ఇష్టాలను గౌరవించడం పెద్దలుగా మన ధర్మం అందుకే మా అబ్బాయి బంగారు భవిష్యత్తు కోసం నేనెంచుకున్నాను మన తెలుగు రాష్ట్రాల్లోనే ఫస్ట్ మీడియా కాలేజ్ షాఫ్ట్ మీడియా టెక్నాలజీస్ అత్యంత అధునాతన మల్టీమీడియా గ్రాఫిక్స్ కంప్యూటర్ యానిమేషన్స్ ఫిల్మ్ మేకింగ్ అండ్ టీవీ ప్రొడక్షన్ కోర్సెస్ వరల్డ్ క్లాస్ ఎంఎన్సీ కంపెనీల్లో ఉజ్వల భవిష్యత్తు సినిమా టీవీ మీడియా పరిశ్రమల్లో సాంకేతిక నిపుణులుగా రాణించే అద్భుత అవకాశం మీ సొంతం షాఫ్ట్ మీడియా కాలేజ్ జాబ్ రెండు సంవత్సరాల మీడియా ఇంటర్మీడియట్ మూడు సంవత్సరాల మీడియా డిగ్రీ కోర్సులు తక్షణ ఉద్యోగ అవకాశాల కోసం డిప్లొమో కోర్సులు త్రీ డి యానిమేషన్ మాయా గేమింగ్ విజువల్ ఎఫెక్ట్స్ ఫిల్మ్ మేకింగ్ అండ్ ఎడిటింగ్ గ్రాఫిక్ డిజైనింగ్ వెబ్ ఐడ్ మొబైల్ యాప్ డిజైనింగ్ అనుభవజ్ఞులైన నిపుణుల చే శిక్షణ టెక్నాలజీస్ భవిష్యత్తు భద్రం జీవితం ఉజ్వలం